अंदर की प्रेज अलाड यदार्थवादी टीवी चैनल की स्वागत रही क्षीरसागर मदनम कार्यक्रम द्वारा आध्यात्मिक बैबिल उठी सदेहाल निवृत्ति चुस्कानी सदेहाल पंपी ले मन मध्य मन सदेहाल निवृत्ति चेया की इतर पौलु ईतल अपोस्तलुडु प्रवक्ता अद्दंकी रंजित तोफिराय गारु लैव్లోకి వచ్చేసారు మరి సార్కి హృదయపూర్వకంగా స్వాగతాన్ని తెలియజేస్తున్నాను వెల్కమ్ టు లైవ్ ప్రోగ్రామ్ సార్ అయ్యగార్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అయ్యగార్ అయ్యగారు మరి దేవుడు మరొక అవకాశం ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక ముందుగా ఈ ఒక ప్రశ్నోత్తరీ కార్యక్రమంలో మీ దృష్టిలోనికి కొన్ని సందేహాలను తీసుకొస్తూ ఉన్నాను अयगर मन्ना ग्रूप आफ् मिनीस्ट्री राक् चर्च बिशप एर्नेस्ट कोमनपल्ली गारु मध्य प्रभु सन्निधि की वारि तो अनुभवालु गानी वारिनि गुर्चि मीरु एदैना पंचुकुंटारेमोनि आशिस्तुन्ना वारिनि गुर्चि चेप्पालंटे ई कार्यक्रमं अंटे दानिके सरिपोतुंदि ओके अयिना नाकु मंचि अवकाशं इच्चिनंदुकु चाला कृतज्ञतलु मारु पोकुतारु अयि नेनु 74వ సంవత్సరంలో నా 15వ ఏట ఇండియా పెంట్ పోస్ట్ దేవుని సంఘంలో నీటి బాప్తిస్మం పొందిన తర్వాత ఓకే 77వ సంవత్సరంలో 76 అనుకుంటా 76 అనుకుంటాను ఓకే అన్నమన్నపల్లి గారు హైదరాబాద్ లో మినిస్ట్రీ లాంచ్ అవుట్ చేశారు ఓకే అప్పటిలో వారు हैदराबाद सेव प्रारंभ की पुनादिराड़ उ कुटाल मेमूदावर इशाकर् संतोषम गेम सुबारा गार कुटम राजाराव ग तरवा अला इंका को मे डानियल अम्मी डानियल मेमंत नागर ओके అయితే వారు హైదరాబాద్ లో మీటింగ్ అంతక ముందే ఇప్పుడు బాయకరావుపేటలో ఉన్నటువంటి పాస్టర్ గారు డానియల్ గారు వారు వాక్ చర్చ్ అని ఇక్కడ బాయకరావుపేటలో ఉన్నటువంటి కుమ్మనపల్లి గారు ప్రారంభించి అక్కడే అమెరికాలో ఉండేవారు ఎర్నెస్ట్ కుమ్మనపల్లి గారు అమరవీరులం గారు అమెరికాలో ఉంటూ వారు ఉద్యోగాలు చేసేవారు ఓకే టీచింగ్ లైన్ उद्योग संपादन अंत इंडिया चंद मंद सी मुफ मंद अला पेकोचि वार कष्ट तम कष्टारजित मना हास्पल मिनीस्ट्री प्रारंभ आ तर हईदराबाद डिफरेंट पैनल उ वारे मल्ल राक् चर्च मिनीस्ट्री रिजिस्ट्रेशन మా పెద్ద బావ గారు వారికి అన్ని విధాల సహకరించారు అప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ లో ఉండేవారు ఇష్టాకర్ గారు ఇష్టాకర్ గారి నేను కొడుకులాగా వాళ్ళు ఆయన పెంచారు కదా అయితే ఆయన కొమ్మనపల్లి గారు అక్కడ మసాబ్ ట్యాంక్ లో ఫస్ట్ ల్యాండ్ సపోర్ట్ లో ల్యాండ్ కొనుక్కోవడానికి కూడా మా బావ గారే కారకులు అక్కడది సర్దార్ జీది అది అయితే వారు చర్చికి అమ్ముతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న కొంతమంది ఆబ్జెక్షన్ చేశారు అమ్మనివ్వలేదు ఇక్కడ చర్చి కట్టనీయమని ఓకే అప్పుడు విశాకర్ గారు తనకున్న పలుకు పొడు ఉపయోగించి అధికారి గనుక ఆయన దాన్ని డీల్ చేసి వాళ్ళందరిని కూడా సైలెన్స్ చేసి ఆ ఇల్లు అక్కడ ముందు ఒక ఇల్లు కొన్నారు ఆ ఇంట్లోనే ఆరాధన అయ్యే తన వెనకంతప్పుడు కొన్నారు దానికి అంతటి కూడా విశాకర్ గారు అయితే ఆర్నెస్ట్ గారు విశాకర్ గారు డేవిడ్ జోనాథన్ లాగా అట్లా ఇద్దరు అంత జిగిలి అన్నమాట ఓకే అసలు ఆర్నెస్ట్ కుమారపల్లి గారు చాలా మిత భాష ఆయన ఇప్పుడు నేను మాట్లాడినట్టు అందరి ముందు తరతరాలను మాట్లాడేవాడు కాదు ఆయన చాలా మిత భాష అత్యవసరమైతే తప్ప నోరు విప్పనే విప్పడాయి చాలా మిత భాష అపోజులు ప్రియలు పరంజ్యోతి గారి అల్లుడు ఆర్నెస్ట్ కొమ్మనపల్లి అంటే శారీరకంగా కూడా బంధుత్వం చాలా దూరపు చుట్టరికమైనటువంటి అది కూడా ఉంది ఓకే ఇంకా తర్వాత ఇక మినిస్ట్రీలో మాకు వారికి ఎక్కువ
संबंध చాలా దగ్గరి అనుబంధం ఉన్నది ఓకే అసలు రాక్ చర్చ్ మినిస్ట్రీస్ హైదరాబాద్ లో ప్రారంభం కావడమే మా కుటుంబంతో జరిగింది నేను ఆరంభంలో పునాది రాళ్ళగా మేమే ఉన్నాం అప్పటికి ఇంకా ఆనెస్ట్ గారు ఇండియాకి రానేలేదు అమెరికాలోనే ఉన్నారు అమ్మగారు రేచలమ్మ గారు ఆనెస్ట్ గారు అమెరికాలో ఉండి వారు కష్టపడి వారు ఉద్యోగాలు చేసి వాళ్ళ సంపాదన అంతా కూడా ఇండియాకి పంపించుకు ఇక్కడ ఒక 10 మంది సేవకులను పోషించే వారు ముందు మెల్లిమెల్లిగా పెంచారు అక్కడ అలా మన్నా మినిస్ట్రీ సపోర్ట్ మన్నా ఫుడ్ హాస్పిటల్ మినిస్ట్రీ అలా కష్టపడి సేవను బిల్డప్ చేసినటువంటి ఒక ప్రత్యేక విశిష్టమైనటువంటి దైవత్వంతో విశ్వనష్టమన వారి గురించి నేను చెప్పగలిగినటువంటి సాక్ష్యం ఏంటంటే चाल मंद अ रॉक चर्च चाल सभ्युन फाउंडिंग मेंबर्स कदाबावारी शाकर गार संतोषम गार कुटुंब सुब्बाराव गार कुटुंब राजाराव गार कुटुंब डैनियल गार कुटुंब इला को मंदिर उ नागर कुमार तो चिन्ह संघ नड़चे प्रस्तमेट డానియల్ గార్ ఆనెస్ గారి ప్రతినిధిగా సంబంధం ఉంటావా ఓకే మెథడిస్ట్ బాయ్స్ స్కూల్లో క్రూసేడ్ జరిగింది అప్పట్లో చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది క్రూసేడ్స్ అని ఇక్కడ జరపొచ్చి అవుతుంది చాలా అయితే మేమే జంట నగరాల అంతా కూడా వాల్ పోస్టర్స్ అతికించి హెవీగా పబ్లిసిటీ చేసాం అప్పట్లో నేను ఈసీఐలో ఉద్యోగి వన్ వీక్ నేను ఆరు రోజులు నిద్రపోకుండా పనిచేశాను పగలల్లా ఉద్యోగం చేసేవాడిని నైట్ వచ్చి చెన్నీళ్ళ స్నానం చేసి నైట్ అంతా వాల్ పోస్టర్ కట్టించి ఎర్లీ మార్నింగ్ మా ఫస్ట్ టైమింగ్ వచ్చి బస్ పెట్టుకోవాడిని అలాగ ఆరు రోజులు నేను నిద్రపోతున్నాను అలాగ అప్పట్లో పనిచేసాం అప్పట్లో పీటర్ గారు డానియల్ గారు ఉండేవారు బ్లాక్ చర్చ్లో ఆనెస్ గారు ఇంకా రాలి వారు వచ్చిన తర్వాత ఇంకా ఈ పెద్ద చర్చ్ కట్టడం చేయడం దానికంతా కూడా ల్యాండ్ కొనుక్కోవడానికి ఇషాకర్ గారే సహాయం చేశారు అక్కడ చాలా వ్యతిరేకత వచ్చింది చర్చ్ కట్టని కూడా మన వాళ్ళు ఆనెస్ కుమార్ పల్లిగా అమలాపురం కదా ఒరిజినల్గా గోదావరి ఇక్కడ లోకల్గా స్థానిక బలం స్థాన బలం అనేది కాక ఇషాకర్ గారు గట్టిగా నిలబడి ఆ చర్చ్ నిలబెట్టారు ట్రాన్సాక్షన్ చేశారు విశాఖర్ గారు మా పెద్ద బావ గారు ఆనెస్ట్ గారు దాదాపుగా దావి దీవనాథ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరు పైన కలుస్తున్నారు ఇటీవలే మా పెద్ద బావ గారు పేరు కనుక బిషప్ గారు వెళ్ళారు పైన మళ్ళీ వారు మాట్లాడుకుంటున్నారని మా పెద్దగాడు విశ్వాసం ఆనెస్ట్ గారి గురించి నేను ఇవ్వగలిగిన సాక్ష్యం అంటే చాలా మంది సేవలో ప్రవేశించి సేవ చేస్తూ డబ్బు సంపాదించిన వాళ్ళు చాలా మంది సేవ చేస్తూ సేవలో వచ్చే డబ్బును కాస్త వెనుకేసుకొని వీళ్ళ సగం సేవ చేశారు సమకూర్చు అలా పైకి వచ్చిన వాళ్ళు ఆనెస్ట్ గారు ఆయన కష్టపడి పైకి యాక్చువల్గా వారి చిల్డ్రన్ హోమ్స్ను మిరియాం చిల్డ్రన్స్ హోమ్ అని పిలుస్తారు ఆ మిరియాం గారు ఎవరంటే ఆనెస్ట్ గారి తల్లిగా ఓకే ఆనెస్ట్ గారి తల్లి గారు ఇప్పుడు అక్కడ పాలకుల నర్సాప్ ఆ ప్రాంతం అంతా కూడా లేసులు అల్లిక చేసే బిజినెస్ ఇక్కడ చాలా కుటుంబాలు లేసులు అల్లి బిజినెస్ లో ఈ లేసులు అల్లిక చేసే బిజినెస్ లో వీటిని ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్ ఆనెస్ట్ గారు చేసి జపాన్కి వెళ్ళి అక్కడి నుంచి ఇతర దేశాలకు జర్మనీకి వెళ్ళి అక్కడి నుంచి అమెరికాకు వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ అమ్మగారు బిషప్ గారి ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసి అలాగా కష్టపడి పైకి వచ్చారు దేవుని సేవలో కోట్లు కూడా పెట్టిన మనిషి కాదు ఆయన కష్టపడి బిజినెస్ చేసి ఉద్యోగాలు చేసి వాళ్ళిద్దరు కూడా పోత వర్క్ చేసి కష్టపడి పైకి వచ్చినటువంటి నేను ఎరిగిన
ఏకైక దైవజనుడు ఎర్నెస్ట్ కొమనపల్లి గారు చాలా మితభాషి ఆయన అత్యవసరమైతే తప్ప ఒక మాట అసలు మాట్లాడటం నిదానించాలి కోపించడం నిదానించాలి వినటం వేగిన పదార్థాన్ని మాట ఖచ్చితంగా పాటించినట్టు ఎర్నెస్ట్ కొమనపల్లి మరి వారు కుష్ఠరోగుల ఆశ్రమాలు ఇచ్చారు మరి అనాథ పిల్లల ఆశ్రమాన్ని ఇచ్చారు అన్ని రంగాల్లో వారు విధవరాలు సేవ ఇచ్చారు చాలా మల్టీ ఫేస్ ఎంకరేజ్ మెనీ పాస్టర్స్ అండ్ మినిస్టర్స్ ఆఫ్ ద పాస్ట్ అంతేకాకుండా వెరీ ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేటర్ చాలా కార్యదక్షుడు అది దీక్ష ఏదన్నా ఆర్గనైజ్ చేయాలి అంటే డస్ట్ లెవెల్ నుంచి టోటల్గా ఒక కింద మెరగ బిల్డప్ చేయాలి వారికి తెలుసు దేవుడు వారికి జ్ఞానం ఇచ్చారు తర్వాత ప్రార్థన మనం చక్కగా వారికి ఎర్లీ మార్నింగ్ ఎక్కువ భాగం ప్రార్థన వారికి సాటి అయిన సహాయంగా దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన తల్లి గారు రేచల్ కుమారపల్లి అమ్మగారు అపోస్టిల్ బిఎల్ పరంజ్యోతి గారి పెద్ద కుమారుడు గారు ఓకే ఆమెకి కష్టకాలం తెలుసు తర్వాత దేవుడు దీవించిన కాలం కూడా తెలుసు కనుక ఆమె అమ్మగారు రేచల్ అమ్మగారు ఎర్నెస్ట్ గారి పరిచర్య ఒక అసెట్ వారు చేసిన సేవ వారు సంపాదించినటువంటి ఆస్తులు స్థాపించిన సంఘాలు ఇవన్నీ ఒక రేచల్ అమ్మగారు ఆమె ప్రాంతం జీవితం మాదిరి జీవితం ఒక తల్లి మనస్తత్వం అందరినీ ఎలాగ ఆదరించాలి అమ్మగారు ఒకరు ఒకరు అని నేను అనుకుంటున్నాను మరి వారు లైఫ్లో ఎన్నో పోరాటాలు ఎదుర్కొని వ్యతిరేకత కష్టపడి ఒక పెద్ద కింగ్డమ్ లాగా ఒక అద్భుతమైన పరిచర్యను వారు ఆరంభించారు కనుక వారిని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే వారు మన్నా బైబిల్ ఇన్స్టిట్యూట్ స్థాపించారు రాక్చర్డ్ బైబిల్ ఇన్స్టిట్యూట్ స్థాపించారు నేను వందలాది వేలాది మందిని బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి వారి సేవకులు ప్రోత్సహించారు అద్భుత దైవజ్యం ఆయన నన్ను కూడా ఒకసారి ఆఫర్ చేశాను నేను ఫౌండింగ్ మెంబర్ కదా నేను సేవకులకు వచ్చినప్పుడు రాక్చర్చ్లో నేను మెంబర్ 10 రోజులు ఉపవాస ప్రార్థన చేసి దేవుడు నాతో మాట్లాడితే నేను మళ్ళీ భోజనం చేస్తాను లోకంలో మళ్ళీ దేవుడు సాక్షిగా పడతాను లేకపోతే దేవుడు మాట్లాడకపోతే ప్రార్థన గదిలో నా ప్రాణం వదిలేస్తాను దేవుడు నన్ను తీసుకోవాలి లేకపోతే సేవకుడి ఆయన మాట్లాడాలి అంతకుముందు పిలిచాడు భాస్కర్ దాస్ గారి ప్రవచనం వచ్చింది నాకు దర్శనం వచ్చింది అవి నాకు సరిపోలేదు డైరెక్ట్గా దేవుడు నాతో మాట్లాడాలి దేవుని స్వరం వింటాను లేకపోతే చచ్చిపోతాను అని తీర్మానించుకొని రాక్ చర్చ్లో సాక్ష్యం చెప్పాను సాక్ష్యం చెప్పి సంఘమంతా నా కొరకు ప్రార్థన ఎందుకంటే ఉపవాస ప్రార్థన దేవుడు నాతో మాట్లాడాలి లేకపోతే నా ప్రాణం తీసుకో మళ్ళీ మీ ముందుకు వస్తాను లేకపోతే అట్టే నేను వెళ్ళిపోతాను మీరు నన్ను ప్రార్థనలు ఎత్తిపెట్టండి అని సంఘంలో సాక్ష్యం చెప్పి వెళ్ళాను అప్పుడు ఎర్నెస్ట్ కొమ్మనపల్లి గారికి రేచరం గారికి తెలుసు 10 రోజులైనాక దేవుడు నాతో మాట్లాడారు సేవకులను ప్రదర్శించుకున్నా పుట్టినరోజు జయం చేశాక వారు ఎక్స్పెక్ట్ చేశారు నేను వారితో కలిసి సేవ చేస్తాను అడిగారు కూడా నోరు తెరిచి అడిగారు ఆస్ట్రేలియాకి నేను పంపిస్తాను బ్రదర్ మై రిప్రజెంటేటివ్ మంచి భవిష్యత్ ఉంటుందని ప్రేమతో అడిగారు నేను చెప్పాను ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా మిమ్మల్ని వాడు ఏదో ఒక మెట్టులాగా వాడుకుని మిమ్మల్ని వాడుకునే పైకి వచ్చి ఫారిన్కి వెళ్ళి డబ్బులు సంపాదించుకుని తర్వాత నేను గుడ్బై కొట్టి నీకు ద్రోహం చేయడానికి సార్ నాకు అంతరాత్మకు తెలుసు దేవుడు నాకు ఇచ్చిన దర్శనం అన్ని సంస్థలకు అన్ని సంఘాలకు అన్ని డినామినేషన్లకు సందేశాలు దేవుడు నాకు పెట్టాడు నేను మీ దగ్గర ఉంటే కనుక లైఫ్ టైం ఉంటాను జీవితకాలం మళ్ళీ ద్రోహం చేసే మనిషి అయితే నేను త్వరలోనే మీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంటర్నేషనల్గా కొత్త సందేశాన్ని నేను తీసుకెళ్లాలని దేవుడు నాతో మాట్లాడు కాబట్టి ప్రస్తుతానికి ఏదో మీతో
ఉండి మిమ్మల్ని వాడుకొని నేను కాస్త ఫారెంట్ వెళ్ళి మళ్ళీ తర్వాత దేవుడు నాతో మాట్లాడినాడని బయటకు రావడం అంటే మీకు ద్రోహం చేయడం కనుక నన్ను క్షమించండి. ఐ వాంట్ బి ఆనెస్ట్ విత్ యూ. దానికి వారు చాలా బాధపడ్డారు. అంతకు మా వాళ్ళు కూడా మా బంధువులు కూడా చాలా బాధపడ్డారు. అసలు బ్రతకడం రాదు, నా బ్రతకని ఇవ్వలేదు, నీవు రేపేం జరుగుతుందో నీకేం తెలుసు, పెద్ద ఆయన అడిగినప్పుడు ఒప్పుకోవాల్సింది వెళ్ళాల్సింది అని నాకు తెలుసు కదా. ఓఫీర్ మినిస్ట్రీస్ అనేది ఒకప్పటి ఉంటుంది, సర్వ ప్రపంచ వ్యాప్త క్రైస్తవ సమాజానికి మన సందేశం. అప్పుడు నేను రాక్ చర్చ్లో ఒక మెంబర్గా ఉంటూ నేను ఆ పని అంతా చేయలేదు. నా పరిచర్య రాక్ చర్చ్ కొరకు కూడా, ఆల్ పెంటెకోస్టల్ డినామినేషన్స్ బ్యాప్టిస్ట్ బ్రదర్స్ అందరి కొరకు నేను సేవ చేస్తాను. అప్పుడు వారి సంస్థ నన్ను యాక్సెప్ట్ చేయ, వారికి ఇబ్బందులు రావు. ఏమండి మీ దగ్గర ఉన్న ఓఫీర్ గారు ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నాడు, బిషప్ గారిని కూడా ఇబ్బంది పెడతాను అని చేత మిమ్మల్ని వాడుకొని బయటికి రానండి, పడి నుంచి వెళ్ళిపోయినట్టు అంటారని చెప్పాను. ఓకే బ్రదర్, యు ఆర్ అన్ ఆనెస్ట్ పర్సన్, ఐ కెన్ సీ, గాడ్ బ్లెస్ యూ అని నన్ను ఆశీర్వదించి పంపించారు. ఈ సంభాషణ విశాఖర్ గారి ఇంట్లోనే జరిగింది. ఏ ఇయర్ లో జరిగింది సార్? ఎనభైలో సేవకు వచ్చాను, 81లో బిషప్ గారు నన్ను ఇలాగా అడిగారు. ఆ తర్వాత ఇక అందరికీ తెలుసు నేను హైదరాబాద్కి వచ్చాను, నకరికర్ నుండి ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ స్టార్ట్ అయిపోయి తర్వాత చాలాసార్లు వారు కలుసుకున్నా. ఇంక మిత భాష ఆయన అసలు మాట్లాడతారు, వారి వాయిస్ వినడం చాలా కష్టం, వాక్యం చెప్పడానికి నోరు తెలుస్తారు, అత్యవసరమైన మాట నోరు తెలుస్తారు, తప్ప ఊరికి హస్కేసుకుని కూర్చునే మనిషి అయితే కాదు. చాలాసార్లు నేను వారిని దర్శించుకున్నాను, వారి ఆశీర్వాదాలు తీసుకున్నాను, వారి చేత ప్రార్థన చేయించుకున్నాను, అమ్మగారి చేత ప్రార్థన చేయించుకున్నాను. సో ఇప్పుడు వాళ్ళ ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ నిలబడింది ప్రపంచంలో అంటే దాని వెనుక డెఫినెట్గా అర్నెస్ కుమ్మనపల్లి గారు, రేచల్ అమ్మ గారు రాక్ చర్చ్ యొక్క కంట్రిబ్యూషన్లో ఉంది. ఇప్పుడు వారు కట్టినటువంటి బైబిల్ కాలేజీలో పైన కూర్చొని హెజ్రా శాస్త్రి గారు అఫీషియల్గా వర్షిప్ లీడర్, వైర్ లీడర్ హెజ్రా శాస్త్రి గారి ఇంట్లో రాక్ చర్చ్ క్యాంపస్లోనే కూర్చొని నేను భజీంతుమని జగదీశ అనే పాట రాశాను. ఓకే, అక్కడ రాసింది. సో ఆ విధంగా ఎన్నో మధురమైనటువంటి జ్ఞాపకాలు, ఆశీర్వాదకరమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన ధన్యులు గారు, మాదిరికరమైన దైవం. సేవలో డబ్బు సంపాదించిన వాడు కాదు, డబ్బు సంపాదించి కష్టార్జితంతో గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి నిస్వార్థపరుడు. ఆయన సంపాదించిన అందరికి పంచిపెట్టాడు తప్ప అందరి పేరు మీద ఆయన సంపాదించుకోరు. ఆ ఒక విషయంలో చాలా ఎక్స్ట్రాడినరీ అనిపిస్తారు ఆయన. ఓకే, ఒకప్పుడు మామూలు కూలీనాలు చేసుకుని రిక్షా దొక్కి అసలు ఏ ఉద్యోగం లేకుండా ఏ ఆధారం లేకుండా ఉన్నవాళ్ళు మినిస్ట్రీ పెట్టేసి కోటీశ్వర్లు అయ్యారు. కానీ ఎర్నెస్ట్ గారు అట్లా ఆయన కష్టపడి సేవ చేసి వారి తండ్రి గారు సుదర్శన్ జోసెఫ్ గారు, పిఎల్ పరంజ్యోతి గారు కలిసి సేవ చేశారు. తర్వాత విఎం అందారు, అప్పటికీ వాళ్ళు ఉపవాసాల్లో కన్నీళ్ళు సేవ చేశారు. తర్వాత దేవుడు వారిని క్రమక్రమంగా దావీదులాగా అంతకంతకు వర్తిల్లారు, దేవుని చేత ఆశీర్వదింపబడి వర్తిల్లారు. నాకున్నటువంటి ఒక నా మెంటర్ అని వారి నన్ను నన్ను ప్రోత్సహించి నన్ను తీర్చి నన్ను ఎత్తిపట్టినటువంటి దైవజనులు అర్నెస్ట్ గారితో, ఓఫీర్ మినిస్ట్రీస్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్ టు ద లైఫ్ మినిస్ట్రీ అండ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ద గ్రేట్ బిషప్ డాక్టర్ ఆనెస్ బుక్. ఐ ప్రేస్ గాడ్ ఫర్ దెమ్ అండ్ కంట్రిబ్యూషన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి గొప్ప దైవజనుల గురించి మీ యొక్క సాక్ష్యాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. సార్ పోయినటువంటి వారంలో మీరు ఒక వ్యక్తి క్రిస్టియన్ను, మరి భార్య తన సంసారానికి తన ఆరోగ్యం సహకరించినందువల్ల తన ఇంకొక ఆవిడను పసుపు కొమ్ము కట్టి పెళ్లి చేసుకున్నాడు అనేటువంటి విషయంలో
సరే ఆమె పోషణ కూడాను ఆమె ఆయన చూసుకోవచ్చు అని మీరు చెప్పారు. అయితే దాని మీద ఇంకొంతమంది అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మరి అదే పరిస్థితి భర్తకు గనక వస్తే అతడు అనారోగ్యవంతుడై అతడు సంసారానికి ఉపయోగకరంగా ఉండకపోతే భార్య కూడా మరి అదే పని చేయొచ్చా అని అడిగారు. యాక్సిడెంట్ లో నడుము దెబ్బ తగిలి నడుము కింది భాగం అంతా చచ్చిపడింది, లైంగిక అవయవాలు సంపూర్ణంగా చచ్చిపడిపోయింది, సంసారానికి అనర్హులు అని మెడికల్ గా సర్టిఫై చేసిన తర్వాత ఆ గ్రౌండ్ మీద ఆ అమ్మాయి అతను వదిలేసి సంసారానికి అనర్హుడు కనుక వేరే పెళ్లి అబ్బాయిని మళ్ళీ అమ్మాయి చేసినటువంటి సందర్భాలు కోకొల్లలు సొసైటీ కింద ఉన్నాయి. అలా జరిగింది. ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి మధ్యలో పోవడమే కాదు, నాకు బాగా తెలిసిన విషయం అంటే నాకు పేర్లు చెప్తే బాగుండదు కానీ ప్రాక్టికల్ గా నాకు తెలుసు, పెళ్ళైన తర్వాత కూడా అబ్బాయి సంసారానికి అనర్హుడు, నపుంసకుడు, పురుషత్వం మగతనం లేనివాడు అనే పరిస్థితి ఉన్నప్పుడు ఆ అమ్మాయి చెప్పింది అతను అసలు సంసారానికి అర్హుడు కాదండి మగవాడే కాదు చెప్పి అతను టెస్ట్ చేపిస్తే ఆ డాక్టర్ అదే సర్టిఫై సర్టిఫై చేసినప్పుడు మరి ఇక్కడ కొట్టేసి ఇంకో పెళ్లి చేసి ఇప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ఇప్పుడు అమ్మాయికి ఆ బైబిల్ చెప్పేది ఏంటంటే మొదలు కొరింథీ 7వ అధ్యాయంలో జారత్వములు జరుగుతున్నందున ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవాలి, ప్రతి పురుషుడికి సొంత భార్య ఉండవాలని అని ఉంది. అంటే ఇంత సొంత భార్య సొంత భర్త లేకపోతే జారత్వాలు జరిగే అవకాశం ఉండదనే కదా. అవాయిడ్ ఫార్మికేషన్ బై హ్యావింగ్ ఎవ్రీ ఉమెన్ హ్యావింగ్ అ హస్బెండ్ అండ్ ఎవ్రీ మ్యాన్ హ్యావింగ్ అ వైఫ్. కాబట్టి మరి ఆ పర్పస్ సర్వ్ కానప్పుడు ఇంకేం చేస్తాం, మరి తప్పకుండా ఇంకొకరిని చేసుకోవాల్సిందే చేసుకోవాల్సిందే, స్త్రీ అయినా పురుషుడైనా ఒకటే న్యాయం. ఓకే సార్, ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సరే ఈ మధ్య మరి ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ యొక్క గొడవ జరిగింది కదా, మరి అందరి దృష్టి ప్రపంచం యొక్క దృష్టి అంతా కూడా మూడవ మందిరం మీదకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇజ్రాయెల్ గురించి అందరూ ఆలోచిస్తున్నారు. అయితే ఈ మూడవ మందిరము మూడవ దేవాలయం అనేది కట్టబడదు. అసలు మూడవ మందిరం అనేది అది క్రీస్తు సంఘమే, మనమే దేవాలయము, అంతే తప్ప ఇంకొక మందిరం కట్టేదంటూ ఏమీ లేదు అంటూ సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. అందులో అబద్ధ క్రీస్తు కూర్చుంటాడు దేవాలయం కట్టబడిన తర్వాత అంటే అబద్ధ క్రీస్తు కూర్చోవడము అని అంటే అబద్ధ బోధలు భ్రష్టత్వం అనేది మన హృదయంలోనికి రావడము అని మాట్లాడుతున్నారు. మరి క్రీస్తు రాకడకు ఇదే సూచనన, దీనిని గురించి మీరేమంటారు? దీని గురించి మూడవ మందిరం కట్టబడుతుందా ఈ భ్రష్టుడు అనేవాడు ఏంటి దయచేసి తెలియచు. త్వరలోని మందిరం కట్టబడుతుంది. మీరు చెప్పిన ప్రకారము వాళ్ళు వాళ్ళ వాగ్ధాటితో వాక్చమత్కారం మంచిగా మాట్లాడగలిగే ఆరేటర్లతో అందరినీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు తప్ప వాళ్ళకి ప్రత్యక్షత లేదు. వాళ్ళు ఎంత స్టూపిడ్ టాక్ మాట్లాడుతున్నారు, ఎంత ఫూలిష్ ఇడియాటిక్ టాక్ మాట్లాడుతున్నారు. రేపు వద్దు తప్పకుండా ఈ మందిరం కట్టబడుతుంది, వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు వీళ్ళు ఇంకా కుర్రోళ్ళే కనుక బ్రతుకుంటారు. నేను వారిని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ, ఇలాగ తప్పుడు సిద్ధాంతాలు మాట్లాడే వాళ్ళందరికీ దేవుడు దీర్ఘాయుష్ ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళు తప్పకుండా ఇవి నెరవేరుతున్నప్పుడు భూమి మీద బ్రతుకుంటారు. బ్రతికినప్పుడు అప్పుడు వాళ్ళని అడుగుదాం, ఏరా బాబు ఏదో బాగా కదా పిచ్చి వాళ్ళు లాగు మరి జరిగింది కదా అని అప్పుడు అడుగుదాం. వాళ్ళను మనము లేఖనాలను మనం వాళ్ళతో వాదించి తరిపించి తీర్చడానికి కూడా వాళ్ళకంత స్థాయి లేదు. నేను ప్రకటన గ్రంథం మీద ప్రత్యేక పరిశోధన నేను 40 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను చూసిన ఎన్నోసార్లు చెప్పాను. దేర్ ఆర్ సర్టన్ ప్రాఫెసీస్ దట్ క్యాన్ బి స్పిరిచువలైజ్డ్, సర్టన్ ప్రాఫెసీస్ కెనాట్ బి స్పిరిచువలైజ్ అని చెప్తూ వచ్చాను. ఇప్పుడు ఒక మాట, వాడు దేవుని మందిరంలో ప్రవేశించి కూర్చుండు అంటే ఈ దుర్బోధలు అబద్ధ బోధలు అని చెప్తున్నారు.
వాడొచ్చి మరి అనుదిన పని నిలిపివేయనన్నది వాడు ఏం నిలిపేశారు మరి ఇప్పుడు మూడో మందిరం అంటే క్రీస్తు సంఘమే ఆధ్యాత్మిక మందిరం అది కట్టబడేది లేదు నేను మాట్లాడుతున్నా వాళ్ళంత బచ్చ అసలు మన ముందు నిలబడడానికి అసలు వాళ్ళకి రాకపోతే ప్రభు ప్రేమను బట్టి తమ్ముడు కొడుకని అంటున్నాం అంతే ఇప్పుడు ఏది స్పిరిచువల్ చేయొచ్చు ఏది స్పిరిచువలైజ్ చేయకూడదు ఆధ్యాత్మికీకరించడం కొన్ని అక్షరాలు తీసుకోవాలి అని అంత తెలివితేటలు అంత వ్యాఖ్యాన సూత్రాలు రావు వాళ్ళు వచ్చారు వాళ్ళంతా ఎలిపి నేను చెప్తున్నా వాడు దేవుని ఆలయంలో కూర్చుంటున్నప్పుడు వాక్య సారాంశం తీసుకుంటే దానియేలు ప్రవక్తవు చెప్తాడు వాడు వాడు రాకడ గురించి వాడు వచ్చినప్పుడు అనుదిన బలి నిలిపివేయును అని ఉన్నది అవును మరి ఇప్పుడు భూబోధలు వచ్చి నిలిపివేసిన బలి ఏంటి అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు అనుదిన బలి నిలిపివేయాలంటే అప్పటికి ఆ బలి జరుగుతూ ఉండాలి ఆ బలి జరుగుతూ ఉండాలంటే ఆలయం కట్టబడి ఆరోనిక్ ప్రీస్టుహుడ్ నెలకొల్పబడి ఉండాలి అయితే వీళ్ళు ఏమంటారంటే దేవుడు కొత్త నిబంధన స్టార్ట్ చేసినాడు మన పాత నిబంధనను మళ్ళీ ఆయన ఎలాగ రీఎస్టాబ్లిష్ చేస్తాడు యేసు రక్తం వచ్చేసింది ఎప్పుడు ప్రభు యాగ పశువుగా బలి తీర్చారు తర్వాత మళ్ళీ ఇప్పుడు జంతు రక్తాన్ని ప్రోత్సహించడానికి దేవుడు ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు అది దేవుడు మళ్ళీ ఎలా నెలకొల్పుతాడు అని మాట్లాడతారు వీళ్ళు కుర్రకుంకలకు తెలియదు ఏంటంటే యువకులు అవిశ్వాసముతో ఆ మందిరాన్ని కట్టుకుంటారు దేవుడు యాక్సెప్ట్ చేస్తారని మేము చెప్పలేదు బైబిల్ చెప్పలేదు వాళ్ళు కొత్త నిబంధన మధ్యవర్తి అని యేసును గుర్తుపట్టలేదు కనుక యేసు బలిని వాళ్ళు గుర్తుపట్టలేదు కనుక వాళ్ళు మోషే ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళ యొక్క ఆచార కర్మాన్ని వాళ్ళు నెలకొల్పుకుంటారు ఆ బలి ద్వారా వాళ్ళకి ఏమి లాభం కలగదు యెహోవా దేవుడు అంగీకరించాడు వాళ్ళు ఇంకా అవిధేయులే వాళ్ళు ఇంత కష్టపడి మందిరం కట్టుకొని అహరోని యాజకత్వాన్ని మళ్ళా పునః స్థాపనం చేసుకొని అనుదిన బలి జరిపించుకుంటూ ఉంటే కూడా వాళ్ళు చేసిందంతా వ్యర్థమేనని వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎప్పుడు అర్థం చేసుకుంటారు అని అంటే అబద్ధ క్రీస్తుతో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఒప్పందం ఉంటుంది ఆ ఒప్పందాన్ని వాడు భంగం చేస్తారు అతడు సంధి చేసినను మోసపుచ్చినను దానే గ్రంథము అతడు ఇచ్చకపు మాటలు చెప్పి అనేకులను లోపరుచుకుంటాడు అయితే వాడు ఇస్రాయేలుతో చేసిన సంధిని వాడు భంగము చేసి అనుదిన వారిని నిలిపివేసి వచ్చి దేవాలయంలో కూర్చున్నప్పుడు ఇతడు నేనే క్రీస్తుని అన్నాడు అద్భుతాలు చేశాడు ఇతన్ని మేము నమ్మాము ఇతరుతో మేము నిబంధన చేసుకున్నాం అబద్ధము అనేది మేము గ్రహించలేకపోయాం అని వాళ్ళు గ్రహించి వాళ్ళు ప్రభు పేరిట వచ్చి వాడు స్థుతింపబడును కాకని వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు యేసుప్రభు రెండోసారి వస్తాం ఇప్పుడు క్రీస్తు సంఘమే మందిరం అని అంటే ఒప్పుకుందాం కూడా మందిరమే కానీ ఇక్కడ జరుగుతున్న బలి ఏమిటి అబద్ధ క్రీస్తు వచ్చి నిలిపేసింది ఏమిటి ఎప్పుడు వచ్చాడు మరొక విషయం దుర్బోధలు అనేవి ఎప్పటి నుంచి ఉన్నాయి పౌలు కాలం నుంచి ఉన్నాయి కానీ అబద్ధ క్రీస్తు రావడానికి ఒక కాలం పెట్టాడు దానియేలు 9వ అధ్యాయం కీలకం నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు నియమింపబడింది ఆ 70 వారాల్లో 70వ లాస్ట్ వారం ఈ అబద్ధ క్రీస్తు రావడంతో ప్రారంభమైంది కనుక ఆ 70వ వారం ఎప్పుడు మొదలవుతుంది వాడు ఇస్రాయేల్తో సంధి చేస్తాడు నిబంధన చేస్తాడు నిబంధన చేయడంతో 70వ వారం స్టార్ట్ అవుతుంది అందులో మధ్యలో వాడిని ఆలయంలో కూర్చుంది మరి వీడు స్పెసిఫిక్ గా వీళ్ళు చెప్తున్నటువంటి భ్రష్టత్వం అబద్ధ క్రీస్తు వచ్చి కూర్చోవడము క్రీస్తు సంఘం అనే మందిరంలో ఎప్పుడు జరిగింది వాళ్ళు చెప్పేది కరెక్ట్ అయితే 70వ వారం స్టార్ట్ అయ్యేదాకా సంఘంలో ఒక దుర్బోధం ఉండకూడదు దుర్బోధలు ఉన్నాయంటే ఏనాడు వచ్చేసినట్టే నా క్రీస్తు ఏనాడు వచ్చేసి దానియేలు ప్రవచనానికి అర్థమేమి వీళ్ళకి తెలియదు పాత నిబంధన తెలియదు అసలు పాత నిబంధన కొట్టివేయబడిందని చెప్పి దాని పక్కన పెట్టేసి పాత నిబంధనలోను కొత్త నిబంధనలు అంచకాల సంభవాలను కూర్చున్నటువంటి ప్రవచనాలు మొత్తం సారమంతా వాడబోసింది మనం వాళ్ళతో మనకు వాదం లేదు ఓన్లీ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ ఇయర్స్ సార్ కొన్నాళ్ళు ఆగండి అప్పుడు ఏం చెప్తారో చూద్దాం దాని మీదకి రష్యా వీళ్ళందరూ దండెత్తి వస్తారు
వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తుంది, ఈ లోపల వాళ్ళు ఆలయం కట్టేస్తారు. వీళ్ళందరూ నేను ఎన్నోసార్లు చెప్తాను, డోముగ్దురాజులు కూల్చి వేస్తే తప్ప మందిరం కట్టలేము, పెద్ద ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది, ముస్లింలు ఒప్పుకున్నాను. యాక్చువల్గా ఆ కొండ మీద అతి పరిశుద్ధ స్థలం ఉన్నది, ఈచ వరకు ఉన్నది డోముగ్దురా ఆచరి, దాన్ని డిస్టర్బ్ చేయకుండానే అక్కడ ఇంకో మందిరం కట్టచ్చు. ఈ సంగతి చెప్పిన వాళ్ళు ఎవరంటే ఆనిస్ షరోష్ అనే ఒక ఆదపు రక్షణ ఉంది. ఆనిస్ షరోష్ అనే పేరు చెప్తున్నారు, ANIS ఆనిస్ SHORROSH షరోష్ ఆరపు రక్షణ ఉంది. ఆయన ఇవాంజలిస్ట్ అయినా ఆయన చెప్పిన విషయం ఇది. నేను బీయింగ్ అని ఆరపు చెప్తున్నాను, యూదులు మందిరం కట్టుకోవడానికి ఏం అభ్యంతరం లేదు. డోమగ్దురా గీచి వరకు ఉన్నది, ఈ అతి పరిశుద్ధ స్థలం ఆచి వరకు ఉన్నది, ఒక అమికబుల్ అగ్రిమెంట్ జరిగి అది అక్కడనే ఉంచేసి ఇక్కడ యువతలు కట్టుకుంటారు వీళ్ళని చెప్పారు ఆయన. ఇది కూడా చాలాసార్లు చెప్పారు. అది వీళ్ళకి ఏమి తెలియదు, ప్రపంచ చరిత్ర తెలియదు, పాత నిబంధన తెలియదు, రెండు పాత కొత్త నిబంధనల సారాంశం తెలియదు, అస్సలు నోవేరేట్. వక్తృత్వం ఉన్నది వాళ్ళ దగ్గర, వక్త అయినంత మాత్రమే ప్రవక్త కాదు, అనర్గళంగా మాట్లాడి ఏదో మాట్లాడినంత ప్రవక్త కాదు. వీళ్ళందరూ ఎర్రిమోగాలు అయిపోతారు. ఎవరైతే నా ఎస్కిటాలజీని వ్యతిరేకిస్తున్నారో వీళ్ళందరూ కూడా అవమానించబడే రోజు వస్తున్నది. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ ఇయర్స్, వాళ్ళతో వాదం కూడా మనకు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా ఈ విషయాలను గురించే చెప్తున్నారు కనుక ఇంకో కొన్ని విషయాలు సార్. ఇప్పుడు ఇస్రాయేలీలతో అబద్ధ క్రీస్తు వచ్చి సంధి చేసుకున్న తర్వాత 666 ముద్ర అనేది ఎన్ని రోజులకు ప్రారంభం కావచ్చు? అసలు వాళ్ళ వాడు చేసే సంధే అది ఏంటంటే ఇస్రాయేల్తో ప్రత్యేక సంధి చేసుకుంటాడని చెప్తున్నాను కదా. ఆ ప్రత్యేక సంధి ఏంటంటే 666 ముద్ర లోకంలో ఉండే ప్రతి మనిషిని వేయించుకోవాలి. ఈ విషయంలో ఇస్రాయేలీలకు మినహాయింపు, అది దట్ ఈస్ ది కవర్నెంట్, ఇట్ హ్యాస్ ది నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఓకే, 666 అనేది ఎందుకు వేస్తారు అంటే, ఇప్పుడు అంటున్నారు చూసారా వ్యాక్సినేషన్ వేస్తారు అది 666, అమెరికాలో సోషల్ సెక్యూరిటీ నంబర్ వచ్చింది అది 666, ఇక్కడ ఆధార్ కార్డు వచ్చింది ఇది 600, ఇవి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానం చేస్తున్నారు. ఇది ఏది కూడా 666 కాదు, కోవిడ్ వ్యాక్సిన్ కూడా 666 కాదు, ఏది కాదు. 666 అంటే అబద్ధ క్రీస్తును నిజమైన దేవునిగా అంగీకరించి వర్షిప్ చేసిన వాళ్ళకు ముద్ర వేస్తారన్నమాట. వాళ్ళని అడుగుతారు ముందు, ఈ క్రూర మృగాన్ని ఈ ప్రపంచ రాజును నీ దేవునిగా ఆరాధిస్తావా లేదు, ఆరాధించుకుంటూ మళ్ళీ పాత దేవతలను వదిలేయాలి. ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ హిందూయిజం కానీ బుద్ధిజం కానీ షింటోయిజం కానీ కన్ఫ్యూషనిజం కానీ ఇంకోటి కానీ జొరాస్ట్రిజం కానీ అన్ని తీసుకొని పారేయాలి. ఆయా ఓన్లీ గాడ్ దేర్ ఇస్, నన్ను వర్షిప్ చేస్తావా లేదా అని అడిగితే ఎందుకు చేయాలని అంటే, నీకు ప్రాణాల మీద ఆశిస్తూ చేయాలి, లేకపోతే తలనరి చేస్తావు, బ్రతకనిచ్చినా నీకు రేషన్ ఇవ్వండి, ఆకలితో చెప్పుకుంటావు, నీకు రేషన్ కావాలి, బతుకు మీద ఆశ ఉంటే తప్పకుండా రాజు కానీ దేవుడు కానీ సరే బలవంత పెట్టి పైకి మొత్తం ప్రపంచ ప్రజలందరికీ ముద్ర వేస్తాం, విగ్రహం ఒకటి పెడతాం, ఆ విగ్రహం ఆరాధించాలి. వాళ్ళు అబద్ధకిస్తుగా మాట్లాడుతుంది మనిషిలాగా, వచ్చిన వాళ్ళని పేరు పెట్టి పిలుస్తుంది, అద్భుతం చూసి అందరు నాస్తికుడు సహా ముక్తమో దేవుడు అనుకున్నాం వీడే దేవుడు. ఆ పరిస్థితిలో ఇస్రాయేలీలకు రెండు ప్రశ్నలు. ఒక ప్రశ్న ఏంటంటే, ఇతడు నేనే మెస్సియానని చెప్పుకున్నాడు, మరి విగ్రహ ఆరాధన ఎలా ప్రోత్సహిస్తున్నాడు అది ఒక ప్రశ్న. రెండవది ఏంటంటే, ఇతడు మాలో పుట్టిన వాడు కాదు అరబ్బు కదా, కనుక అతను ఎలా తీసుకువుతాడు? అప్పుడు వాళ్ళకి ఏంటంటే, నా వంటి ప్రవక్తను నీ సహోదరులు పుట్టించుకోవనే మాట వాళ్ళకు చెప్పబడుతుంది. మీ సహోదరులు అంటే ఆరబ్బులే కదా, మీలో కాదు మీ సహోదరులు మోషే మెస్సియా. రెండో సంగతి ఏంటంటే, ఈ విగ్రహారాధన అనే దాన్ని కూడా వాళ్ళు సమర్థించి మిమ్మల్ని మొక్కమనడం లేదు,
అన్ని జనులకు విగ్రహాలు అలవాటు గనక ఆ విగ్రహాలు కాదు నిజమైన దేవుని కూర్చిన ఒక ప్రతీక ఉంటే వాళ్ళు అంగీకరిస్తారు గనక వాళ్ళకి సత్యంలో దేవుడానికి ఒక మెట్టుగా దీన్ని వాడుకుంటున్నాం మీరు ఆల్రెడీ సత్యంలో ఉన్నారు గనక మీకు అక్కర్లేదు నా విగ్రహాన్ని మొక్కొద్దు నా ముద్ర మీరు చేసుకోక్కర్లేదు మీకు స్పెషల్ గా ఒక కొన్ని వెసులుబాటు ఇస్తున్నామని వాళ్ళు స్పెషల్ గా కొన్ని కన్సెషన్ ఇస్తారు అయితే వాడు ఆ కవనెంట్ ఉల్లంఘిస్తాడు నిబంధనను వాడు తీరుతాడు అన్నమాట ఇది దానియేలు గ్రంథము 9:27 నాశనము చేయవాడు వచ్చి వాడు దేవుని ఆలయంలో కూర్చుంటాడు దాని విషయం మనం చదువుదాం కొంచెం మాట్లాడుకుంటాం కనుక దానియేలు 9:27 మనం చదివితే మంచి అన్ని కంటదా చెప్పుకుంటే కొంతమందికి ముందే నేను కొంచెం ఖండించి మాట్లాడుతున్నాను తీవ్రంగా కనుక ముందే మండి ఉంటారు కొంచెం అనేకులకు అంటే ఇస్రాయేలు ఈ నిబంధనను వ్యతిరేకించే వాళ్ళు ఒక మైనారిటీ ఉంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ తప్పు చేసుకోండి గతంతో నిబంధన చేసుకో అనే వాళ్ళు కొంతమంది ఉంటారు అయితే మెజారిటీ మాత్రం యాక్సెప్ట్ చేస్తారు కనుక అనేకులతో నిబంధన చేయను నిబంధన స్థిరపరచు అర్థవాదము బలి నైవేద్యం ఇది ఫ్యూచర్ లో జరగాలి ఓకే హేయమైనది నిలిచి వరకు నాశనం చేయవాడు వచ్చు నాశనం చేసేవానికి నాశనం వస్తుంది ఆ నిర్ణయం వచ్చేదానికి దానికి అదనమాట సో దిస్ ఈస్ స్టిల్ ఇన్ ఫ్యూచర్ దిస్ ఈస్ స్టిల్ ఇన్ ఫ్యూచర్ ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పారు ఇది దానియేలు చెప్పిన ఇది జరిగినప్పుడే యేసు రెండవ రాత్రి వస్తుందని మత్తయి సువార్త 24:15 మన ప్రభువు చెప్పారు వీళ్ళు పాత నిబంధన కొట్టేశాము కొట్టివేయబడింది మాకు అక్కర్లేదు అంటున్నారు కదా ఈ బచ్చ ఇప్పుడు మత్తయి సువార్త 24:15 కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం మందు నిలుచుట మీరు చూడగానే ఇది దానియేలు 9:27 చెప్పబడింది అవును ఆ నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం మందు నిలుచుట చూడగానే చదువువాడు ప్రయత్నిస్తారు ఇప్పుడు ఇది దేనికి జవాబు 24లో శిష్యులు అడిగారు నీ రాకడకును యుగ సమాప్తికి సూచన లేదు అయ్యా నీ రెండవ రాకడకు సూచన ఏదంటే దానియేలు ప్రవచించిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుస్తుందని యేసు ప్రభువు చెప్పారు అంటే క్రీస్తు సంఘంలో నిలుస్తుంది కాదు దానియేలు చెప్పింది క్రీస్తు సంఘానికి వచ్చి కాదు యూదుల మందిరానికి వచ్చింది ఒకవేళ క్రీస్తు సంఘంలోనే కనుక ఆ నాశనకరమైన హేయ వస్తువు రావాలంటే మనం రోమన్ కథోలిక్స్ చెప్తాం లేకపోతే వేరే దుర్బోధలు ఏ దుర్బోధలు 2000 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల కిందటి నుండి ఉన్నవన్నీ రెండవ రాకడ సూచన కనుక వాళ్ళకి అసలు అవగాహన లేదు వాళ్ళ అవగాహన లేదని వాళ్ళు అంటున్నారు మమ్మల్ని అవగాహన మాకు లేదని వాళ్ళని పెద్ద జోక్ యేసు ప్రభు చెప్పిన మాట మీద ఉన్నాం మనం దానియేలు చెప్పిన ప్రకారం జరుగుతుంది అది యేసు రెండవ రాత్రి బైబిల్ దీని ఎవరు కాదన్నా కూడా వాళ్ళని మేము గౌరవించు అరే చర్య హౌలా అని అంటాం యు డోంట్ రెస్పెక్ట్ ఎస్ ప్లీజ్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ అబద్ధ క్రీస్తు ప్రపంచ రాజు వచ్చి యెరూషలేం మందిరంలో కూర్చున్న తర్వాత దాదాపు ఎంతసేపటికి లేదా ఎన్ని రోజులకు యేసుక్రీస్తు ప్రభు రావచ్చు అది గంటల్లోనే ఉంటుంది ఓకే ఉంటుంది ఒక వన్ డే ఎందుకంటే అసలు ఎప్పుడైతే ఇతను పోయి అక్కడ నేనే మెసియాను నేనే యెహోవాను నేనే దేవుణ్ణి నన్ను ఆరాధించమని ఎప్పుడైతే డిమాండ్ చేస్తాడో అప్పుడు ఇజ్రాయెల్ గవర్నమెంట్ అతన్ని తృణీకరిస్తుంది మేము ఇతనితో చేసిన నిబంధనను మేము రద్దు చేసుకుంటున్నాం ఇతడు మోసగాడు మా అక్కడ చెప్పాను ఇంపోర్ట్ చేశాడు కనుక ఇతను మా సంధి చేసి కూడా మోసం చేశాడు కనుక ఇతను తృణీకరిస్తున్నాం అంటారు అప్పుడు ఏంటంటే యెరూషలేము చుట్టూ దండ చేత చుట్టబడుతుంది లూకాసు వార్తలోకి దయచేసి 21వ అధ్యాయం
చూచినప్పుడు దాని నాశనము సమీపమైనదని తెలుసుకొనుడి. అప్పుడు యువదయలో ఉండవారు కొండలకు పారిపోవారు. ఇది మత్తయి లూకాసు వార్త 21వ అధ్యాయం 20వ వచనం. మత్తయి 24:15 కూడా ఇదే మాట రాయబడింది. దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుట మీరు చూడగానే యెరూషలేములో ఉండేవాళ్ళు యూదయలో ఉండేవాళ్ళు కొండలకు పారిపోయారు. ఈ కొండలకు పారిపోవడం అనేది లూకా ద్వారా లూకాసు వార్తలో రాయబడింది. మత్తయి వార్తలో కొండలకు పారిపోయి ఎందుకు పారిపోతారంటే మత్తయి చెప్పని విషయం ఇక్కడ లూకా చెప్పాడు. దండ్ల చేత చుట్టబడి అంటే ఈ అరబ్ కింగ్ తెలుసు ఏంటంటే నేను వెళ్ళి ఆ ఆలయంలో కూర్చుంటే ఇజ్రాయెల్ గవర్నమెంట్ అవుట్ సైడ్ రిజెక్ట్ చేస్తుంటే వాళ్ళు అణచివేయాలి కదా. సైనిక చర్చ వరకు ముందే సైన్యాలతో వెళ్ళిపోయి అప్పుడు వీళ్ళు అడవుల కొండలకు పారిపోయి మిగతా 42 నెలలు స్వపరీక్ష చేసుకుంది ఆత్మ పరీక్ష. అప్పుడు ఆమె కొండలకు పారిపోయి అక్కడ కొండల్లో వాళ్ళు దాక్కోవడానికి ఒక స్థలము దేవుడు సిద్ధపరిచాడని ప్రకటన 12లో చెప్తారు. ప్రకటన 12 6వ అధ్యాయం. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిను అచ్చట వారి 1260 దినారు ఆమెను పోషించవలెనని దేవుడు ఆలోచించడం సిద్ధపరచేది. ఇక్కడ 12వ అధ్యాయము 14 అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటు తిరిగినట్లు గొప్ప పక్షి రాజు రెక్కలు రెండానికి తిరుగుబడి అచ్చట ఆమె సర్పముఖమును చూడకుండా అంటే ఘట సర్పముఖం చూడకుండా కాలములు అర్ధకాలం పోషించబడును. ఇస్రాయేలు జనాంగం కొండల్లో పోషించబడి ఆ తర్వాత ప్రేక్ష చేసుకుని ఇతడిని మేము నమ్మాము మెస్సీయా అని ఇతడు ఇలా మోసం చేశాడు. ఒకవేళ మేము తృణీకరించి సిలువ వేసిన మరియమ్మ కొడుకు నజరేయుడని వేసే నిజమైన మెస్సీయా ఉండొచ్చునా అని అప్పుడు లేఖనాలు పరిశోధించి అప్పుడు వాడు ఎంత మారుమనసు పొందుతారో జకరియా మనకు చెప్తారు. వాళ్ళు ఏ విధంగా మారుమనసు పొందుతారు జకరియా గ్రంథం 12వ అధ్యాయం 12:13లో కూడా చెప్పబడింది. 12లో చెప్తాడు 9 ఆ కాలమున 12:9 ఆ కాలమున యెరూషలేం మీదకి వచ్చు అన్య జనులందరినీ నేను నశింపజేస్తాను. దావీదు సంతతి వారి మీద యెరూషలేం నివాసుల మీద నేను కరుణను అందించు ఆత్మను నేను కుమరించగా తాము పొడిచిన నా మీద దృష్టి ఏక కుమారుడు ఉండి వాడు చచ్చిపోతే ఒక మనిషి ఎలా ఏడుస్తారు అలా ఏడుస్తారు అక్కడ తన ఏక కుమారుని గురించి ఒకడు దుఃఖించినట్టు తన జ్యేష్ఠ పుత్రుని కొరకు ప్రార్థించు తమను తాము పొడిచిన వారి గురించి ఏడుస్తారు. అప్పుడు 14వ అధ్యాయంలో యేసుప్రభు వారు వస్తారు. 14:3 అప్పుడు యెహోవా బయలుదేరి యుద్ధకాలమును యుద్ధము చేయుటకు ఆయన వస్తాడు. 4వ వచనం 14:4 ఆ దినమున ఆయన యెరూషలేము యొక్క తూర్పుతట్టుగా ఉన్న ఓలివల కొండ మీద తన పాదము ఉంచాడు. యేసుప్రభు వారు ఓలివల కొండ నుంచి ఆరోహణమైపోయినాడు. వాళ్ళు అక్కడికే వస్తారు. ఎప్పుడు వస్తాడంటే ఇశ్రాయేలులందరూ 12వ అధ్యాయంలో మారు మనసు పొంది కన్నీళ్లు గార్చి నీవే నిజమైన మెస్సీయా అయ్యా మేము పొరపాటు పడ్డామని మొత్తము ఆ కోట్ల మంది రక్షణ పొందారు. ఆల్రెడీ వాళ్ళు 1 కోటి మంది దగ్గర దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. అంత పెద్ద జాతీయ ఉద్యోగం ఒక్కరోజే వాళ్ళందరూ రక్షింపబడి అది ఎండ్ ఆఫ్ ది 70th. అయితే ఇతను వచ్చి కూర్చోగానే అది మనకు లాస్ట్ సూచన సంఘానికి దాటిన సూచన. చూసిన తర్వాత ఇంకా ఎనీ మూమెంట్ అని అప్పుడు అందరూ కూడా సిద్ధంగా ఉండాలి, ప్రార్థన చేసుకుంటారు, సిద్ధంగా ఉంటారు. 666 ముద్ర వేయించుకోకుండా శ్రమలకు తప్పుడు నిలబడినటువంటి విశ్వాసం అని చెప్పారు. జరగబోతున్న విషయం మేము చెప్పినప్పుడు జరుగుతుందో చూడండి. నిన్న క్రమవరుసగా చెప్పాను కదా. అవును సార్. నువ్వు ఒకటిసారి వాళ్ళు వస్తారని చెప్పలేదు. ముందు ఇస్రాయల్ మీద రష్యా దండి రష్యా ఇప్పుడు హెచ్చరికలు ఇస్తారు. అనవసరం ఇన్వాల్వ్ అవుతుంది కదా. వాళ్ళకి సంబంధం లేదు. అవును, రష్యాకు సంబంధం లేదు. ఇక్కడ కాజాస్
హమస్ ఉగ్రవాదులు వీళ్ళ మీద ఎయిర్ స్ట్రైక్ చేయడం, వాళ్ళకు రిటాలియేట్ చేయడం, ఇది రష్యాకి సంబంధం అనవసరం. రష్యా ఇజ్రాయల్ మీద దండెత్తడానికి ఒక రౌండ్ చూసుకుంటాం. యుగాంతంలో నేను 40 ఇయర్స్ బ్యాక్ చెప్పాను, జరుగుతుంది. అయ్యగారు మరొక ప్రశ్న, న్యాయపీఠం ముందుకు సేవకులు విశ్వాసులు ఏ ఏ విషయాలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు, ఏ ఏ విషయాలను బట్టి దేవుని ముందుకు వెళ్తారు వీళ్ళు తీర్పు కొరకు? మొట్టమొదటి విషయము రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగ రాయబడింది, దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందునట్లు అవి మంచిపోయినను సరే చెడ్డపోయినను సరే మనమందరమును మనం జరిగించిన వాటి ఫలము మంచిపోయినా సరే చెడ్డపోయినా సరే దేహముతో జరిగించిన వాటి ఫలం అని చెప్పాడు. ఓకే, అంటే చాలా మంది అనుకుంటున్నట్టు మన హృదయాలోచనలను తీర్పు తీర్చి మన మాటలను మన హృదయాలోచనలను ఊహలను కూడా తీర్పు తీరుస్తారని చాలా మంది అనుకుంటారు, అది తప్పు. నేను చాలా రోజుల కింద దీనికి క్లారిటీ ఇచ్చాను, ఏంటంటే హృదయంలో ఉన్నటువంటి చెడు ఆలోచనలను కార్య రూపంలోకి రాకుండా పెద్ద కోరిక ఉంది, అది శరీరంతో తీర్చుకోకుండా మనం ఆపుకోగలగడమే క్రైస్తవ పరిశుద్ధత, క్రిస్టియన్ గొరెన్స్. మనస్సులో ఆ కోరిక పుట్టించడం శోధకుడైన సాతాను పెట్టే శోధన. దాన్ని జయించడం ఏంటంటే అది క్రియగా మారకుండా మనం ఆపగలిగితే మన శరీరములను మన అవయవాలను నీతి నిమిత్తం క్రీస్తుకు అప్పగించినట్టు పాపమునకు అప్పగించకుండా మనం కాపాడుకున్నట్టు అవుతుంది. సో క్రిస్టియన్ హోలీనెస్ ఈస్ ప్రివెంటింగ్ అవర్ బ్యాడ్ థాట్స్ ఫ్రమ్ బీయింగ్ కన్వర్టెడ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు బ్యాడ్ యాక్షన్స్. బ్యాడ్ థాట్స్ రాకుండా ఉండవు, శోధించబడకుండా ఎవరు ఉండరు. యేసు ప్రభు కూడా శోధింపబడ్డాడు, కానీ పాపం లేని వాడికి తప్పు. శోధన అనేది తప్పు కాదు, ఆ శోధనకు లోబడి దాన్ని కాది రూపంలో పెట్టడమే పాపం. సో క్రీస్తు న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు ఎవరెవరైతే మానసికంగా బలంగా శోధింపబడి కూడా ఆ చర్యలు చేయకుండా ఆపుకోగలిగినారో వాళ్ళకు గొప్ప బహుమానం, అదే పరిశుద్ధం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే దేవుని యొక్క సంఘమును డ్యామేజ్ చేసేటటువంటి బోధలు ఎవరైతే చేశారో, దేవుని సంఘాన్ని పాడు చేసే సిద్ధాంతాలు ఎవరైతే చేశారో అలాంటి వాళ్ళను దేవుడు అక్కడ తప్పకుండా గద్దిస్తాడు, దండిస్తాడు. ఎందుకు అనంటే క్లియర్ కట్గా పౌలు భక్తులు తిమోతికి ఈ రెండు విషయాలలో జాగ్రత్త బాబు అని చెప్పాడు. ఏ రెండు విషయాలు అంటే నీ లైఫ్ అండ్ యువర్ డాక్టరీ టీచింగ్స్. మొదటి తిమోతి 4వ అధ్యాయము 16వ వచనం, లాస్ట్ మొదటి తిమోతి 4 ఆఖరి వచనం, నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధను వినువారిని రక్షించుకుందు. కనుక నిన్ను గూర్చి అంటే నీ ప్రవర్తన, నీ యొక్క చెడు తలము చెడు కార్యములుగా రూపుదాల్చకుండా ఆపు, నీతి ప్రవర్తన కానీ. రెండవది నీ బోధ కూడా ఇంపార్టెంట్, బోధలు ఎట్లా పడితే అట్లా చేస్తే దేవుడు మనం సత్యముని మాట్లాడాలి. అపోస్తలు చెప్పిన సత్యం, దేవుడు బైబిల్లో రాయించినటువంటి వాక్య సారాంశముని బోధించాలి. దీనికి భిన్నంగా మాట్లాడితే తప్పకుండా తీర్పు తినాన బోధకులు గర్వించబడతారు, బోధకులు కఠినంగా తీర్పు తీర్చబడతారని మనం యాకోబు కూడా 3వ వచనం అయితే బోధకులు తప్పులు బోధనలు చేయటం వాళ్ళ తప్పైతే ప్రతి విశ్వాసి దిరయ విశ్వాసులలాగా దాన్ని పరీక్షించకుండా గుడ్డిగా నమ్మడం కూడా వీడు తప్పు. బోధకుడు ఏది చెప్తే అది నమ్ముతారు,
లేఖనమాలకు చెప్పుకున్నదో లేదో చూసుకోవాలి. లేఖనము కాంతిలో పరిశీలించాలి. ఇప్పుడు ఇవాళ ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ ఉంది, ఒక్కొక్కరికి మూడు నాలుగు బైబిళ్ళు కూడా ఉండే అవకాశం రానున్నాయి డిఫరెంట్ వర్షన్స్. మొదటి శతాబ్దంలో ఇండివిజువల్గా బైబిల్స్ లేవే లేవు. అసలు ఒక్కొక్క ప్రవక్త గ్రంథము పెపైరస్ చుట్టలు ఎంత లాగా చాప్ చుట్టలాగా ఉంటుంది. 66 గ్రంథాలు కలిసి ఒక కితాబ్ ముఖద్దస్ లేదు. పరిశుద్ధ గ్రంథంగా అప్పుడు ఇంకా ఏర్పాటు చేయబడి బైబిల్ లాగా ఈ షేప్లో లేదు కదా. మరి వాళ్ళు బైబిల్ ఈ షేప్లో అవైలబుల్గా లేనప్పుడే వాళ్ళు అనుదినమును అప్పుడప్పుడుగా ప్రతిదినము లేఖనమును పరిశోధించుకోవచ్చు. అలాంటప్పుడు మరి ఇవాళ మనకు బైబిల్ ఇంత విరివిగా అవైలబుల్గా ఉన్నప్పుడు ఈవెన్ ఇంటర్నెట్లో కూడా ఆడియో బైబిల్ చదువు రానులకి ఆడియో బైబిల్ ఇంత టెక్నాలజీ ఉన్న తర్వాత ఎందుకు లేఖనాలు పరిశోధించాలి? నిర్లక్ష్యం. కనుక దుర్బోధకులు బోధకుడు వాడు తెలియని బోధ చేస్తే వాడికప్పుడు అది విని గుడ్డిగా నమ్మితే విశ్వాసిస్తాడు. కనుక నిలుగూర్చి నీ బోధ గురించి బోధకుడు అయితే తన ప్రవర్తన గురించి తన బోధ ప్రసంగాల గురించి విశ్వాసి కూడా తన ప్రవర్తన గురించి తను నమ్ముతున్న సిద్ధాంతాల గురించి జాగ్రత్త పడాలి. విశ్వ న్యాయపీఠం తప్పకుండా దీనికి బహుమానం ఉంటుంది లేకపోతే గద్దె. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు చెప్పినట్లు ఇస్రాయేలీయులందరూ కూడా ప్రపంచ రాజు నుండి పారిపోతారని చెప్పారు. అందులో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఆర్మీ, పోలీస్ శాఖ వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారా? ఒక్క రెండు ఇస్రాయేల్ దేశంలో ఒక్క పిట్ట కూడా ఉండకుండా పారిపోతారు. ఎందుకంటే అంతక్రీస్తు యొక్క మిలిటరీ ఫోర్స్, ఆ మిలిటరీ ఫోర్స్ ఆల్రెడీ ఎరుసలేం దండ చేత చుట్టబడుతుంది అని చెప్పారు. ఆ దండ చేత చుట్టబడినప్పుడు వీళ్ళు పారిపోతాం, అక్కడ నుంచి పారిపోయి అది దేవుని ప్రవచనము కనుక దేవుడు ముందుగా బైబిల్లో రాసినటువంటి ఆ ప్రవచనం ఓడిపోతారు. ఎందుకంటే మీరు పారిపోనది అక్కడే అంటాడు యేసుప్రభు వారు, చలికాల మందైనను అట్లాంటి ప్రతికూల సమయంలో విశ్రాంతి దినమందును రాకుండా ప్రార్థన చేయండి ఇమ్మంటారు. 20 అప్పుడు మహాశ్రమ కరువును 19 అయ్యో ఆ దినంలో గర్భిణులను పాలించే వారికి అప్పుడు మహాశ్రమ కరువుని కనుక మీరు పారిపోట చలికాలం అందైనా విశ్రాంతి దినం అందైనా సంభవింపకుండా ప్రార్థించారు. ఎందుకంటే భక్తిగల యూదులు విశ్రాంతి దినాన ఒక సర్టన్ మైల్ వాళ్ళకు ఒక స్టిప్యులేటెడ్ అలౌడ్ డిస్టెన్స్ ఉంది, అంతకంటే దాటి వాళ్ళు ఎక్కువ ప్రయాణం చేయకూడదు, ఎక్కువ దూరం పారిపోదు. భక్తిగల యూదులు పారిపోతుంటే అబద్ధకృష్ణ జైనలు వెంటాడితే మేము విశ్రాంతి దినంలో నడవాల్సిన దూరం అయిపోయింది కనుక ఆగిపోతుంది. కనుక ధర్మశాస్త్రాన్ని భంగం చేయలేని వాళ్ళు వాళ్ళకి దొరికితే చచ్చిపోతారు. గర్భిణులకు శ్రమ అన్నారు. ఆ దినములు అటువంటి శ్రమ ఎప్పుడు ఇంతవరకు కలగలేదు. 21 లోకారంభంలో ఇప్పటి వరకు అటువంటి శ్రమ కలగలేదు, ఎప్పుడు కలగబోదు నేను. కాబట్టి ఆ భయంకరమైన శ్రమలో ఎట్లా ఉంటాయంటే గర్భిణులను స్త్రీలను గాయపరచడము, గర్భాలు చీల్చడము చాలా ఘోరమైనటువంటి కార్యాలు చేస్తారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే గాజా స్ట్రిప్ వాళ్ళు ఎయిర్ స్ట్రైక్ చేస్తున్నప్పుడు వీళ్లకు కంప్యూటర్ ఆపరేటెడ్ ఆటోమేటెడ్ యాంటీ మిసైల్ నెట్వర్క్ వీళ్ళకు ఉన్నది. ఎవరికి? ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అక్కడ నుంచి మెటల్ పీస్ వస్తా ఉంటే ముందుగా నేను చూసి ఇది కొట్టేసి అక్కడ గాల్లో పేల్చేస్తాను. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే యెరూషలేము లోపలికి ప్రవేశిస్తారు. దాని వాళ్ళు ఇప్పుడు బాంబులు వేసుకుంటే ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు గాజా స్ట్రిప్లోకి వెళ్ళినాయి, కొంతమంది చనిపోయారు, కొంత డామేజ్ జరిగింది. ఇప్పుడు యెరూషలేము లోపలికి వచ్చేసిన తర్వాత వాళ్ళు యెరూషలేము మీదనే బాంబులు వేసుకోవాలి. అలాంటి పరిస్థితి తమను తాము డామేజ్ చేసుకోలేదు కనుక ఈ లోపల వాళ్ళు స్త్రీలని ముసలి పిల్లల్ని నరకను మొదలు పెట్టారు. మీరు ఇక్కడ ఏం చేయలేదు, మీరు పారిపోవడమే మీకు దారి. పురుషుల ఉండేవాళ్ళు, యూదయులు ఉండేవాళ్ళు కొండలు పారిపోవడం చేసుకోవాలి.
వాళ్ళు కొండలకు పారిపోయి అక్కడ స్వపరీక్ష చేసుకున్నారు. అప్పుడు చక్కయ్య 12లో చెప్పినట్టు మారు మనసు తాము పొడిచిన వారికి అంటే యేసును గురించి అది విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇస్రాయెల్ దేశంలో చాలామంది ఉద్యోగం రీత్యా కావచ్చు లేదా వేరే దేశాలకు వెళ్ళినట్లుగా ఆ దేశంలో వెళ్ళి ఇతర దేశస్తులు ఇప్పుడు నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి యూదులందరూ ఇస్రాయేలీలందరూ కొండలకు పారిపోతే అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమిటి? అక్కడ ఉన్నవారు రక్షణ పొంది విశ్వాసులైతే ఏ దేశంలో ఎత్తబడతారు అక్కడ రక్షణ పొందని వాళ్ళు ఒకవేళ వాళ్ళు అబద్ధ పీస్తూ ముద్ర వేయించుకుంటే వాళ్ళు స్పెషల్ ప్రొటెక్షన్ కింద అంటే వీళ్ళు అటాక్ కిందకి రావు కానీ రక్షణ అయితే పోదు. తర్వాత ఐగుప్తు నుండి ఇస్రాయేల్ పారిపోయి అంటే విడిపించబడి బయటకు వచ్చింది. ఇప్పుడు కొంతమంది వాళ్ళతో వచ్చారు కదా ఐగుప్తు నుండి, వచ్చేటప్పుడు మిశ్రమ జనం చాలా మంది వాళ్ళతో పాటు వచ్చారు. అలాగే ఇప్పుడు కూడా యెరూషలేములో యూదయలో ఉండేవాళ్ళు చాలా మంది ఇస్రాయేలీలతో పాటు వాళ్ళు కూడా కొండల్లోకి వెళ్ళిపోతారు. మీ దేవుడే మా దేవుడు, మీకున్న పరిస్థితులు అండి మాకు కూడా కావాలని చెప్పేసి నిర్గమా కాండం చూసినట్లయితే ఎప్పుడైతే వాళ్ళు వచ్చేస్తున్నారో చాలా మంది అక్కడి నుంచి ఇస్రాయేలీలు దేవుని ప్రజలని కాపరేషన్ చేశారు. శత్రువులుగా ఉండిన వారే అలాగా కోఆపరేట్ చేశారు. దుర్గమకాండము 12వ అధ్యాయము 38 అనేకులైన అన్య జనుల గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందైలు వారితో కూడా బయలుదేరి ఇస్రాయేలు వెళ్ళిపోతుంటే అన్యుల సమూహం కూడా వాళ్ళతో పాటు బయటకొచ్చారు. అలాగే 47-48 దుర్గమ కాండము 12:40-45 ఇస్రాయేలుల సర్వ సమాజం ఈ పండుగను ఆచరించబడి ఈ యొక్క నివసించి పరదేసి కూడా వాడు సున్నతి పొంది ఆచరించారు. 49 దేశస్థునికి మీలో నివసించి పరదేశికి ఒకటే విధి అని చెప్పి కాబట్టి అలాగా ఎప్పుడైతే పాత నిబంధనలో వాళ్ళు దేవుని చేత విమోచింపబడి బయటకు వచ్చినప్పుడు ఎలాగైతే అన్యులు కూడా వచ్చారు, ఎందుకు వచ్చారు? వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు, ఇన్ని తెగుళ్ళు పంపించారు, అద్భుతంగా వారిని సంరక్షించారు, ఇదంతా కళ్ళారా చూసి ఈ దేవుడే కావాలని బయటకొచ్చారు. అలాగే ఇస్రాయేల్లో నివసించే జెంటైల్స్ ఎవరైనా అప్పటి కొండలు పారి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తప్పకుండా కొండలకే పారిపోతారా? ఎందుకంటే ఇప్పుడు ఈనాడు ఇజ్రాయెల్ దేశంలో చూస్తే 100 మీటర్లకి 200 మీటర్లకి ఒక అంటే బాంబ్స్ వేసినా సరే ఎటువంటి డ్యామేజ్ కాకుండా కొన్ని వాళ్ళకి సెల్టర్స్ ఏర్పాటు చేశారు, యాంటీ బాంబు సెల్టర్స్ ఏర్పాటు చేశారు కదా, అందులోకి వెళ్ళే అవకాశం ఉందా లేదా తప్పకుండా కొండలకే పారిపోతారా? బాంబుల దాడి జరిగితే దేశమంతా ధ్వంసం అయిపోతుంది. ఓకే, అంటే రూమ్స్ ఉన్నాయి కదా వాళ్ళు వచ్చి లోపలికి వచ్చి దేశంలో మనుషుల్ని నరకడం మొదలు పెడతారు. అక్కడ ఏంటంటే ఇంకా బాంబర్స్ కాదు, మనుషులు దొరికితే నరకడమే, దొరికితే నరకడమే అని చేత వాళ్ళ కొండలకు తప్పకుండా పారు. ఇక్కడ మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, ప్రకటన 12లో వాళ్ళు పారిపోతారు. అరణ్యములు ఆమె దాక్కోవాలని చెప్పి దేవుడు ఆమెకు స్థలం సిద్ధపరిచారని నా ప్రత్యేకంగా రాయలేదు. ఈ విషయం యుగాంతంలో ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఎవరికైనా శ్రోతల ప్రేక్షకులకు సందేహం ఉంటే ఆసక్తి ఉంటే యుగాంతం గ్రంథించడం అందులో పూర్తి వివరం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు, ప్రపంచరాజు వచ్చినప్పుడు యెరూషలేము దేవాలయంలో కూర్చుండును అని అన్నాడు. కూర్చుండడం ఏమిటి అంటే ఆ దేవాలయంలో సింహాసనం ఎక్కడ ఉంటది? సింహాసనం ఉండదు కదా. కరుణాపీఠం అనేది ఒకటి ఉంది కదా, కరుణాపీఠము మీద నేను మేఘంలో కనబడుతున్నాను. అవును,
దేవుని సింహాసనం. ఈ మందస్సు మీద ఉండేది కరుణాపీఠం. ఆ కరుణాపీఠము అనేది మందస్సంతో పాటు ఇప్పుడు పరలోకంలో ఉంది. అది ప్రకటన గ్రంథంలో యోహాను చెప్పాడు. సో ఇశ్రాయేలు కట్టేటటువంటి ఆ కొత్త మందిరంలో కరుణాపీఠం ఉండదు, ఉండదు. కానీ దాదాపుగా సొలొమోను కట్టించిన మందిరం లాగా వాళ్ళు ఏదో ఇమిటేషన్, అదంతా దేవుడు మోషే ద్వారా కట్టించినప్పుడు ఉన్నటువంటి అంత మహిమ దానికి ఎక్కడుంటుంది, ఉండదు. అతను మోషే కట్టించిన ప్రత్యక్ష గుడారం కానీ, సొలొమోను కట్టించిన దేవాలయం కానీ, తర్వాత జెరుబాబెలు కట్టించిన దేవాలయం, హేరోదు గారి ప్రస్తావన సెకండ్ టెంపుల్ కానీ, అదంతా కూడా దేవుని ప్రణాళిక ప్రకారం కట్టబడింది. ఇప్పుడు థర్డ్ టెంపుల్ ఏమో దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా కట్టబడుతుంది. ఓకే, దేవుని రక్షణ ప్రణాళికను మీరు ధిక్కరించి కట్టుకుంటారు. అందుచేత అంత పర్ఫెక్ట్ అరేంజ్మెంట్ ఉండదు. ఓకే, అయితే ఎక్కడైతే అతి పరిశుద్ధ స్థలంలో యెహోవా దేవుడు కరుణాపీఠం మీద కూర్చుంటున్నాడో అక్కడికి వెళ్తాడు. యెహోవా దేవుని స్థానంలో వాళ్ళు సింహాసనం కూర్చుంటారు, మా కరుణ కూర్చారు. అప్పుడు ఇశ్రాయేలీయులు వీడి మెస్సీయా అయితే ఇలా చేయలేదు, మోసగాడు, ఇతన్ని మేము అవుట్ రైట్ రిజెక్ట్ చేస్తున్నామని పార్లమెంట్ లో ప్రకటన చేస్తాం. అప్పటికే దండ్లు చుట్టూ సేనలు చుట్టూ వచ్చేస్తాయి, లోపలికి వచ్చేస్తే వాళ్ళ మీద బాంబింగ్ చేయడానికి అవకాశం లేదు, ఎరుసల మీదనే బాంబింగ్ చేసుకోవాలి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు అనేక సందేహాలకి మరి స్పష్టతను ఇచ్చారు, జవాబులు ఇచ్చారు. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సో మచ్. మరికొన్ని ప్రశ్నలతో వచ్చే వారం మళ్ళీ మీ ముందుకు ప్రశ్నలను తీసుకొస్తాము. వీక్షించిన మీ అందరికీ వందనాలు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. మీకున్నటువంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకోండి. ఇప్పటికే మరి యుగాంతంను గూర్చి ప్రకటన గ్రంథంలోని, దానియేలు గ్రంథంలోని విషయాలను, యుగాంతం అనే గ్రంథాన్ని స్పెషల్గా సార్ రాశారు, దాన్ని తప్పకుండా అందరూ చదవండి. ప్రతిరోజు చాలామంది కాల్ చేసి బుక్ చదువుతున్నాము, మేము చాలా దీవించబడ్డాము, మాకు కొత్త సంగతి తెలిసాయని చెప్తున్నారు. ఇంకా మీరు ఎవరైనా చదవకపోతే వెంటనే మీరు ఓఫీ పబ్లికేషన్ కాల్ చేసి మీరు మీ ఇంటికే ఈ టైంలో అయినా సరే పంపించబడుతుంది గ్రంథము, మీరు తప్పకుండా చదవండి. ఇంతకుముందు జరిగినటువంటి ఎపిసోడ్స్ అన్నింటినీ కూడా మీరు చూడండి, మీకున్నటువంటి ఆధ్యాత్మిక సందేహాలన్నీ కూడా మీకు నివృత్తి అవుతాయి. మరి దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీరు అనేకులకు కూడా షేర్ చేయండి. ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్లా యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన, సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.